అంటే ఒకసారి పిలిచారు మళ్ళీ రెండోసారి కబురు పెడతానని చెప్పడం జరిగింది కాబట్టి ఆ రెండోసారి పిలిచిన తర్వాత ఏం మాట్లాడాను తర్వాత మాట్లాడాను ఫ్యామిలీలో ఎవరన్నామా పిలిచారు సిబిఐ వాళ్ళు ఎవరైనా విచారించారు మా పెద్ద డాక్టర్లు పిలిచారమ్మా తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయిని పిలిచారు నన్ను పిలిచారు మా ఫ్యామిలీని మేముగ్గురు తర్వాత మీకు మళ్ళీ మేము ఇంటిమేట్ చేస్తాం డాక్టర్ గారిని మేము ఎప్పుడు మేము డిశ్చార్జ్ చేస్తాం అనేది కూడా మీకు ఇంటిమేషన్ తెలియజేస్తాం అంటే అది ఇంకా మేము అనుకోలేదండి ఏం చేయాలనేది మేము ఇంటిమేషన్ చేస్తాం మీకు అంటే కొద్దిగా హాస్పిటల్లో చాలా మానసికంగా ఇబ్బంది పెట్టారు ఆయన్ని ఎందుకంటే మంచి వ్యక్తిగా మీకు నలుగురు నాలుగు పేజీ లేఖ రాసినటువంటి డాక్టరు అంటే మీకు అర్థమైపోలేదు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో తర్వాత ఇంకొక లెటర్ మళ్ళీ హైకోర్టుకి ఆయనే లెటర్ రాశారు అంటే ఆయనకి అంత స్పృహలో లేకపోతే రాస్తారా ఒక మానసికంగా బాగాలేనటువంటి వ్యక్తి ఆ విధంగా రాస్తారా చిన్న మాటమ్మా మధ్యలో మాట్లాడుతున్నాను అసలు బాబుని మొదటి నుండి కూడా వీళ్ళంతా ప్లాన్ గా చేశారు అదంతా మీకు అందరికీ తెలిసిన విషయం అయినా ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా రెచ్చగొట్టి పరిస్థితుల్లోనే ఉన్నారన్న అంతేగాని బాబుని అసలు మా బాబు సంగతి పక్కన పెట్టండి ఈరోజు భగవంతుడి దయ వల్ల మనకి ఆర్డర్ వచ్చింది బయటకు వస్తున్నాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు పెద్దవాళ్ళు కాదు నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేదు మొత్తం మాత్రం అక్కడ ఆ పద్ధతిలో ఉంటే మాత్రం మంచోడు కూడా అక్కడ పిచ్చోడే వస్తాడు తప్ప పిచ్చోడు మంచోడు అవటం అనేది జరుగుతుందని నమ్మకం నాకు పోయిందమ్మా ఎందుకంటే ఈరోజు నా బిడ్డ అయ్యాడు నా బిడ్డను మంచోడిని తీసుకెళ్ళి అక్కడ వాడి హెల్త్ అంతా పాడు చేశారు ఇటువంటి మళ్ళా మళ్ళా జరగకూడదు అక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా సరిగ్గా ఉండాలి అది కూడా ప్రభుత్వం వాళ్ళు చక్కగా చూసి వాళ్ళ గురించి చాలా ఆలోచించాలి భోజన విషయంలో మంచి భోజనం పెడుతున్నారు నేను చూశాను అందరికీ భోజన విషయంలో కాదు కానీ ట్రీట్మెంట్ విషయంలో మాత్రం నాకైతే నచ్చలేదు నా బిడ్డ ఉన్నాడు కాబట్టి మాకు అంటున్నాను ఈరోజు లేకపోతే నాకు అనవసరం హాస్పిటల్ సంగతి కానీ నా బిడ్డకి అయిన ట్రీట్మెంట్ని మళ్ళా మళ్ళా కూడా ఇంకెవరికి కూడా అటువంటి ట్రీట్మెంట్ ఉండకూడదు పిచ్చోళ్ళు అంటే ఎలాగుండాలి బాబు ఒక తల్లి ఒక పిల్లని చూసినట్టు చూడాలి అటువంటి వాళ్ళు అక్కడ ఉండాలి డాక్టర్స్ అయితే చిన్న పనులు మొదలుకొని మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ వాళ్ళమే చూపించి మనుషులు అక్కడ ఉండకూడదు అంటే ఎలాగైపోయిందంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అంటే ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడకపోవడం కారణం ఏంటి తెలుసా మా బాబుకి జరిగిన అన్యాయం 180 మందికి తెలుసు ఒక్కరు నోరిప్పారు అనుకోండి రెండో రోజు మా బాబులో ఏదో వంకన తీసుకెళ్లి కాలు చేతులు కట్టి కొడతారు ఈ భయాన్ని మాట్లాడటం లేదు అంటే ఇది గోండాజం చేసే పద్ధతి చెప్పండి కష్టం వస్తే అడుక్కోరా మనం ఎందుకు గెలిపించుకుంటాం ఎవరినైనాను కష్టం వస్తే మనం వెళ్ళి చెప్పుకోవాలని గెలిపించుకుంటాం ఆ గెలిచిన వాళ్ళే మమ్మల్ని మన కష్టాలు కలిగిస్తుంటే మరి వేరే మనం ఎవరికి చెప్పుకుంటాము నోరిప్పితే జైల్లో పడేస్తారు కొట్టేస్తారు చంపేస్తారు అంటే ఇక మరి మనుషులు ఎలాగ ఎవరికి చెప్పుకోవాలి ఈ మాట అంటే ఆ గెలిచిన వాళ్ళు చుట్టాలు బంధువులు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే బాగుండాలి ఇది తక్కిన వాళ్ళు అందరూ కూడా ఇలాగ రోడ్ల మీద ఏమో చేతులు కట్టించుకొని తమ్ములు తినాలా ఇటువంటి పని ఇంకొకసారి జరిగిందంటే మాత్రం నా బిడ్డ కాదు నేను ఎవరికోసమైనా నిలబడతాను ఈరోజు చెప్తున్నాను ఎవరికోసం నిలబడతాను కాస్ట్ కాదు మతం కాదు ఏది కాదు అస్సలు వదిలిపెట్టను నేను చెప్తున్నాను.